మరి మాకు ఎక్కడికి వెళ్ళినా మీద ఒకటి ఉంటుంది కదా, మంచి హాట్ హాట్ గా ఉంది రాష్ట్రం. మీకు మీరు ఇంక పట్టుకుంటారు. దేవాలయానికి వచ్చాను, అసెంబ్లీ కూడా దేవాలయం లాంటిదే కదా సార్, దాంట్లో విజిల్ చేసి తొరణ కొట్టుకోవడం ఎలా చూస్తున్నారు సార్, స్పీకర్ గా ఉన్నారు. అది ఒక బాధ్యత కలిగినటువంటి సమాజానికి డైరెక్షన్ ఇచ్చే జర్నలిస్టులు గా మీరే చెప్పాలి. ఎంతో సంయమనంతో డీల్ చేస్తున్నాం, మీకు కూడా తెలుసా, మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. కానీ ఏం చెప్తాను, అది ప్రవర్తన బట్టి ఉంటుంది, శాసనసభ నియమావళి కూడా ఉంది, కన్వెన్షన్స్ ఉన్నాయి, అలాగే సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ వాటిలన్నింటినీ కాదని శాసనసభ్యుడు నియమాలను ఉల్లంఘించి చెప్తున్నారు, సమాజానికి ప్రజలకి ఏం సంకేతం ఇస్తున్నాను, కాబట్టి దాని మీదను ఈరోజు చూస్తున్నారు మీరు పోడియం పైకి రావటం, స్పీకర్ను ఏదో చేయటం, నా చైర్ వెనక్కి రావటం, డమ్మింగ్ సౌండ్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా దాని మీద నేను వ్యాఖ్యానించడమంటే నాకు బాధగా ఉంటుంది, దురదృష్టకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాను. శాసనసభ అది చాలాసార్లు చెప్పాను, ఇట్ ఈస్ రిఫ్లెక్టరీ హౌస్ ఈజ్ రిఫ్లెక్టరీ, మన అర్థం ముందు నిలబెడితే, విరోధం ముందు నిలబెడితే మన ప్రతిరూపం ఎలా కనబడుతుందో, మనం చేసే చేష్టలు ప్రజలకి అదే విధంగా ప్రతిఫలింపచేస్తుంది శాసనసభ. అలాంటి శాసనసభ తీరు తెన్నులు ఈనాడు పక్కదారిన పడుతుంటే స్పీకర్గా నేను సభ్యులు సహకరిస్తే కదా సభ నడుపు, దే ఆర్ నాట్ కోఆపరేటింగ్ ఇచ్చే అప్పటికీ చాలా నిర్ణయాలు తీసుకున్నాం, రెడ్ బాటిల్ పెట్టాం, గ్రీన్ బాటిల్ పెట్టాం, వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్కి కూడా పెట్టే మూలంగా అని అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఏది తీసుకున్నా మానసికమైనటువంటి ఆలోచన ప్రధానంగా ఉండాలి. నేను చట్టసభలో ఉన్నాను, ఒక బాధ్యతగా వ్యవహరించాలి అన్న ఆలోచన మనకి ఉండాలి. అది ఎప్పుడైతే కాదనుకుంటామో ఇంకా మనం, నేను ఒక దశ వరకే నేను కంట్రోల్ చేయగలను, అంటే అనివార్యం ఇంకా నాకు సస్పెన్షన్ చేయాలి. అప్పటికీ చాలా వరకు చాలా కూల్గా క్యాలిక్యులేటెడ్గా కామ్గా ఉండే సంయమనంతోనే సభను కంట్రోల్ చేయాలి. వాళ్ళు సహచర శాసనసభ్యులు కదా, వాళ్ళు సహచర శాసనసభ్యులు, అందుకే నేను చెప్పాను కూడా కమిట్ అయింది డిస్కషన్, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వై యు ఆర్ క్రియేటింగ్ ఆల్ దీస్ పాండమోనియం సీన్స్ అవన్నీ కూడా అయినా వాళ్ళు చాలా సాంప్రదాయ విరుద్ధంగా నియమావళిని ఉల్లంఘించి తీసుకున్నటువంటి తీసుకోవాలంటే చాలా ఉన్నాయి చర్య, స్పెన్షనే కాదు అనుచిత ప్రవర్తన మీద చాలా సీరియస్ నియమావళి కూడా ఉన్నాయి. హ్యావింగ్ నార్మల్ ప్రివిలేజెస్ రైట్స్, సభ్యుడికి ప్రివిలేజెస్ ఉన్నాయి, శాసనసభాపతికి కూడా అతిక్రమించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి కూడా ఉన్నాయి. కానీ అది ప్రయోగించడానికి కాదు కదా, ప్రయోగించవచ్చు కానీ వీలున్నంత మేరకు అవి నివారించే ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు రెండో వైపు కోణంలో కూడా మనం చూడాలి, వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకుంది శాసనసభాపతి.